తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణలో నెలకొన్న వివాదం కారణంగా 144 సెక్షన్తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉందని ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. సంఘటన స్థలానికి భారీ ఎత్తున రంగ అభిమానులు వస్తారనే సమాచారంతో స్థానిక తహసీల్దార్ లక్ష్మీపతి, డివిజన్ పోలీసు అధికారులు ఆదేశాల మేరకు గ్రామంలోని అన్ని ముఖ్య కోడళ్లలో వీడియో కెమెరాలను ఏర్పాటు చేశామని, వాటి ఆధారంగా పోలీస్ రెవెన్యూ వారి నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఆలమూరు మండలం జొన్నడ గ్రామంలో మొన్న జరిగిన రంగా విగ్రహ దృశ్య జరిగిన గొడవల గురించి స్థానిక ఆలమూరు మండల ఎంఆర్ఓ గారు 144 సెక్షన్ ఇచ్చారు. అదేవిధంగా సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. కొంతమంది అపోహ ఏంటంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడికి రావాలని కొంతమంది ప్రేరేపిస్తున్నారు. అటువంటిది ఏమీ పెట్టుకోవద్దు. ఎవరో కూడా జొన్నాడ గ్రామం కానీ అదేవిధంగా రంగాగారి విగ్రహం దగ్గర కానీ ఎవరో కూడా రావద్దు. ఇక్కడ 144 సెక్షన్ 30 అమల్లో ఉంది. తగిన సిబ్బంది కూడా బందోబస్తున్నాం. అనవసరంగా వచ్చి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకండి.